శుభం భూయాదు. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ప్రత్యేకంగా కర్కాటక రాశిలోనే మనకు శుక్రుడు, గురుడు, రాహువు ఈ రెండు గ్రహాలు ఉండడము, చతుర్థంలో గురుడు ఉండడము, అదేవిధంగా మనకు శని యొక్క స్థానం కూడా చూస్తే 6వ స్థానం ఉండడము, సప్తమంలో కుజుడు ఉండడం, ఇవన్నీ ఓ రకంగా విశేషంగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రత్యేకించి ఈ కర్కాటక రాశి వారికి ఏదో ఒక మనోవేదన, ఏదో ఒక వ్యాధి, చిన్నదే అయి ఉంటుంది కానీ దానికోసం ఎక్కువ ఖర్చు పెట్టడం, డాక్టర్లకి స్పెండ్ చేయడం మనోవేదనతో, ఇటువంటి సంఘటన జరిగే అవకాశం ఉంది. దూరంగా ఉన్న వాళ్ళు, పిల్లలున్నా తల్లిదండ్రులున్నా, వాళ్ళ దగ్గర ఏదో ఒక వార్త వినడం, అది చిన్నదే ఉంటుంది కానీ దానికోసం ఎక్కువగా ఆరాటపడడం, కంగారు పడడం, మనోవేదన పెట్టడం, దానికి సంబంధించిన ధనాన్ని ఖర్చు పెట్టడం, ఇటువంటి జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, స్టీలు, సిమెంటు, ఐరను, మధ్యవర్తిత్వం వహిస్తూ ఎవరైతే భూమికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి అద్భుతంగా ఒక 5 రూపాయల లాభంలోనే ఉంటారు తప్ప నష్టం జరిగే అవకాశం ఉండదు. పవర్ ప్లాంటు, సోలార్ సిస్టము, వాటర్తో కూడిన వ్యాపారం, అంటే నీళ్ళ వ్యాపారం, అంటే ఫుడ్, సీ ఫుడ్కి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైన లాభాలు కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. విత్తనాలు, భూమి మీద పంట, రైతాంగానికి కూడా కర్కాటక రాశి వారికి మంచి లాభదాయకంగా కనిపిస్తుంది. ఈ యొక్క 15 రోజుల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వలన సంవత్సరం అంతా సరిపడే మంచి చక్కటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాం. చదువుకునే విద్యార్థులు అనుకున్న ర్యాంక్ రావడం, ఆ ర్యాంక్ ప్రకారమే అనుకున్న కాలేజీ కూడా సీటు రావడం, దానివల్ల వాళ్ళు ఆనందకరంగా ఉండడానికి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్, డెవలప్మెంట్స్ ఇవన్నీ కనబడే అవకాశం ఉంది. దూరపు బంధువుల నుండి కూడా శుభవార్తలు వినడం, శుభకార్యం చేసే ప్రయత్నాల్లో సఫలీకృత అవడం, ఇవన్నీ జరుగుతాయి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవల వల్ల జరిగే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, లీగల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటాయో భూమికి సంబంధించి, వీటన్నీ కూడాను అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కనబడతాయి. ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి సుమారుగా కొంత లాభము, కొంత నష్టముగా జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన భాగంలో ఒకటి ఏంటంటే, సూర్య ఆరాధన చేయడం అనేది ప్రాశస్యం వహిస్తుంది. కాబట్టి సూర్య మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. డెఫినెట్గా దాని ఫలితంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఈ రాశిలో ఉన్న రాహు అండ్ శుక్రుడు తీసుకుంటున్న నిర్ణయాలని బర్న్ చేసి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. రాహుశుకుల కలయిక అంటే నిర్ణయంలోని మాయా నిర్ణయం ఉంటుంది, లోక్యం సంబంధించిన ఉంటుంది, మోసపూరితమైన కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఆ రెండు ఆ రాశులు ఉన్నాయి కాబట్టి వాటిని అధిగమించి రవి వాటిని బర్న్ చేసి సూర్య ఆరాధన చేస్తే ఒక పెర్ఫెక్షన్ అనేది ఆ వ్యక్తిలో తీసుకురావడం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.